హాయ్ అండి నమస్తే నేను మీ ప్రశ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి బిజినెస్ ఐడియాస్ అండి లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేశాను బిజినెస్ ఐడియాస్ గురించి అయితే ఈ వీడియోలో నో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ అనమాట అసలు మీరు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ బిజినెసెస్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను కొన్ని బిజినెస్ ఐడియాస్ అనేది ఇస్తాను సో మీకు ఏది సూటబుల్ అయి ఉంటుందో అది మీరు చూస్ చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను కొత్తగా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ కారు సో లాస్ట్ టైం చేసిన వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో చాలా మంది కూడా చాలా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అయితే ఈ వీడియో వచ్చేసి లో ఇన్వెస్ట్మెంట్ అసలు ఇన్వెస్ట్మెంటే లేదు జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం ఏ బిజినెసెస్ చేయొచ్చు అన్నది ఈ వీడియో అండి సో ఫస్ట్ కొన్ని ఆప్షన్స్ మీకు ఇస్తాను మీకు ఏ చూజ్ అంటే మీకు ఏది సూటబుల్ అవుతుందో మీరు చూస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అండి దీంట్లో ఏంటంటే అమెజాన్లో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రోడక్ట్స్ మనము ఆ లింక్స్ మనము ఒక అఫిలియేట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్స్ అనేవి ఆ లింక్స్ మనకు ఒక సపరేట్ లింక్ ఇస్తారనమాట ఆ లింక్ మనము ఎవరికైనా షేర్ చేసిన వాళ్ళు ఒకవేళ ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసినా మనకు కొంత కమిషన్ అనేది వస్తుంది ఇది సూపర్ బిజినెస్ అండి చాలా బాగా ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు దీంతో మినిమం థౌజండ్ రూపీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు రోజు కనుక దీని మీద వర్క్ చేస్తే అండ్ చాలా ఈజీ మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అమెజాన్లో ఉన్న ప్రోడక్ట్స్ లింక్స్ తీసుకొని మనము అవి మన వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఇంకేదైనా గ్రూప్స్లో కానీ మనం షేర్ చేసినట్లయితే ఎవరైతే కొంటారో మనకి కమిషన్ అనేది మన ఆటోమేటిక్లీ మన అకౌంట్లో వచ్చేస్తుంది ఇది జెన్యూన్ వెబ్సైట్ కాబట్టి మనము ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈజీగా మనకి అమౌంట్ అనేది మంత్లీ మంత్లీ మనకి అకౌంట్లో అనేది పడిపోతుంది సో దీంట్లో ఎలాంటి రిస్క్ ఏమీ ఉండదు సో ఈజీగా హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ చేసుకోవచ్చు అయితే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా దీన్ని కొద్దిగా బిజినెస్ లాగా చేయాలి అన్నది నేను ఇంకొక వీడియోలో సపరేట్గా డీటెయిల్డ్గా ఇస్తానండి సో ఫస్ట్ ఆప్షన్ అయితే అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి మీకు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు బిజినెస్ అనేది చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కూడా మనము అమౌంట్ అనేది అర్న్ చేయొచ్చు ఎలా అంటే ఒకవేళ మీకు థౌజండ్ ఫాలోవర్స్ కన్నా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఉంటే మీరు యాడ్స్ ఇచ్చినట్లయితే ఆ యాడ్స్కి ఎవరైతే పే అంటే ఎవరైతే యాడ్స్ ఇస్తారో వాళ్ళు మీకు పే చేసి యాడ్స్ ఇస్తారనమాట మీ అకౌంట్లో అలాగే మీ అకౌంట్లో ఏదైనా పోస్ట్ చేయాలన్నా ఏదైనా కూడా మన అమౌంట్ తీసుకొని మీరు పోస్ట్ చేసుకోవచ్చు అలా కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ద్వారా కూడా మనం అమౌంట్ అనేది అర్న్ చేయొచ్చు కాకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనకి యాడ్స్ ఇవ్వాలన్నా ఎవరైనా ప్రమోట్ చేయాలన్నా కూడా థౌజండ్స్ ఫాలోవర్స్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి సో ఒకవేళ మీకు ఫాలోవర్స్ ఉన్నట్లయితే ఒకవేళ ఫాలోవర్స్ ఈజీగా మీరు తెచ్చుకోగలిగితే ఇన్స్టాగ్రామ్ అనేది చాలా మంచి ఆప్షన్ సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యూట్యూబ్ అండి సో అందరికీ తెలుసు యూట్యూబ్ యూట్యూబ్లో నుంచి మనీ వస్తాయి యూట్యూబ్ అర్న్ చేయచ్చు యూట్యూబ్ ద్వారా ఎర్న్ చేయచ్చు అని చెప్పి అయితే యూట్యూబ్ అనేది ఎప్పుడు కూడా మనము మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా పెట్టుకోకూడదు ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం కాకపోతే ఒకవేళ మీరు ప్యాషన్గా దాన్ని చేసినట్లయితే ఏమన్నా మీ దగ్గర న్యూ కాన్సెప్ట్స్ ఉండి అలాంటివి చేసి డెడికేటెడ్గా చేస్తే మినిమం సిక్స్ మంత్స్ టైం తీసుకోవాలండి మినిమమ్ సిక్స్ మంత్స్లో మీకు ఎలాంటి అర్నింగ్స్ రావు మంచిగా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసి మంచిగా వీడియోస్ వెళ్తూ ఉంటే మీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది వస్తుంది అండ్ వన్స్ మీరు సక్సెస్ అయ్యారంటే యూట్యూబ్లో ల్యాక్స్ కూడా అర్న్ చేయొచ్చు సో ఇది యూట్యూబ్ యూట్యూబ్ గురించి యూట్యూబ్ గురించి ఇంకా డీటెయిల్డ్గా ఎలా చేయాలి అలాగే ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా డీటెయిల్డ్గా చేయాలి అమెజాన్ ఇవన్నీ కూడా నేను మళ్ళీ సపరేట్ వీడియోస్ చేస్తానండి ఎందుకంటే ఈ వీడియోలో ఓన్లీ ఐడియాస్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను అందుకన్నా ఎక్కువ చేస్తే ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హోమ్ ట్యూషన్స్ అండి ఎవరైతే బాగా ఏదైనా సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ ఉన్నట్లయితే లైక్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇప్పుడున్న ట్రెండ్లో అయితే మ్యాథ్స్ సైన్స్ ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళకి చాలా బాగా క్రేజ్ ఉందండి చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు సో మీరు ఎక్కువ అని చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డైలీ ఒక వన్ అవర్ చెప్పచ్చు లేదు అనుకుంటే వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే మనం హోమ్ ట్యూషన్స్ కూడా తీ చెప్పచ్చు సో దీంట్లో కూడా వేలల్లో మనము అర్న్ అనేది చేయొచ్చు నెక్స్ట్ ఒకవేళ మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు ఏం చేయాలో తెలీదు ఏ స్కిల్స్ లేదు బట్ మీరు ఫుడ్ బాగా చేస్తారనుకోండి ఫుడ్ సర్వీస్ చేయొచ్చు లైక్ ఏదైనా పచ్చళ్ళు కానీ పళ్ళు కానీ ఏదైనా లంచ్ మెనూ కానీ డైట్ మెనూస్ కానీ ఇలా ఏదైనా ఇన్నోవేటివ్గా దాన్ని జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ మీరు డెలివర్ చేయొచ్చు సో ఇది కూడా మంచి ఆప్షన్ అండి ఇది కూడా దీనికి కూడా మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు జస్ట్ మనం చేసుకునే ఫుడ్డే కాబట్టి మనం చేసుకునే ఫుడ్డే మనం స్టార్టింగ్ అనేది చేసి మనం ఆర్డర్స్ అనేవి తీసుకోవచ్చు సో ఇంకో ఆప్షన్ ఏంటి అంటే హోమ్ కేర్ అండి అంటే ఇంట్లో మీకు ఒకవేళ పిల్లల్ని చూడము పిల్లలంటే చాలా ఇష్టం అనుకోండి ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ వర్కింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ పిల్లల్ని తెచ్చి మీ దగ్గర వదులుతారు సో అలా వదిలి మీరు బాగా చూసుకున్నందుకు మీకు అమౌంట్ అనేది పే చేస్తారు లైక్ టేక్ కేర్ లాగా అనమాట ఇది ఎక్కువగా మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు సో దీనికైతే కొద్దిగా పిల్లలంటే ఇష్టం ఉండాలి వాళ్ళని బాగా మీరు చూసుకోగలిగితే హోమ్ డే కేర్ సెంటర్ అనేది స్టార్ట్ చేయొచ్చు అలాగే నర్సింగ్ ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళని కేర్ చేయలే టేక్ కేర్ చేయలేరు అలాంటి వాళ్ళకి బెడ్ రీడన్ వాళ్ళకి మీకు అలా ఇంట్రెస్ట్ నర్సింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్ కూడా చేయొచ్చు సో ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక బెస్ట్ ఆప్షను ఆన్లైన్ ట్యూషన్స్ అండి సో ఇక్కడ ఏంటంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు ఎవరు మీ దగ్గరికి రారు ఆన్లైన్లో మీరు ట్యూషన్స్ చెప్పడము ఇది ఎలా అంటే చాలా యాప్స్ వచ్చేసి ఉన్నాయండి ఆ యాప్స్లో మీరు రిజిస్టర్ అయ్యి టీచర్గా రిజిస్టర్ అయితే మీకు తర్వాత ఎవరైతే పేరెంట్ కాంటాక్ట్ అవుతారో వాళ్ళతో మాట్లాడి మీరు ట్యూషన్ అనేది తీసుకోవచ్చు సో చాలా యాప్స్ ఉన్నాయి అలాగే యూట్యూబ్ ద్వారా కూడా ట్యూషన్స్ చెప్పచ్చు ఫ్రీగా చెప్పాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో జాయిన్ బటన్ వస్తుంది కదా సో మంత్లీ ఒక హండ్రెడ్ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ టూ సిక్స్ మీ ఇష్టం మీరు ఎంత అమౌంట్ పెడతారో సో అలా వాళ్ళు జాయిన్ అయితే ఆ వీడియోస్ అనేవి ఓన్లీ వాళ్ళే చూడగలరనమాట ఎవరైతే జాయిన్ అవుతారో అలా కూడా చెప్పుకోవచ్చు లేదంటే లైవ్ ఆన్లైన్లో కూడా టీచ్ చేయొచ్చు సో ఆన్లైన్ ట్యూషన్స్ కూడా ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి లోగో డిజైన్ అండి ఇదేంటంటే స్టూడెంట్స్ కూడా చేయొచ్చు అయితే ఈ లోగో డిజైన్ చేయడానికి కొద్దిగా ఫోటోషాప్ ఐడియా ఉండాలి కొద్దిగా క్యాన్వా కానీ ఫోటోషాప్ కానీ ఐడియా ఉంటే మంచి మంచి లోగోస్ క్రియేట్ చేయొచ్చు చాలామంది కంపెనీస్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సో వాళ్ళకి లోగో అనేది డిజైన్ చేసి ఇస్తే వాళ్ళు మీకు పే చేస్తారు మరి వాళ్ళు ఎలా మనల్ని అప్రోచ్ చేస్తారు ఇది అంటే మీరు ఫ్రీ లాన్సర్ కింద మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రీ లాన్సింగ్ జాబ్స్ అనేవి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి వాటన్నింటిలో మీరు రిజిస్టర్ అయ్యి మీరు లోగో డిజైనర్గా రిజిస్టర్ అయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు సో మళ్ళీ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ వర్క్ కనుక చూపించినట్లయితే వాళ్ళకి నచ్చితే వాళ్ళు మీకు లోగో డిజైన్ అనేది ఇస్తారు సో వాళ్ళు పే చేసేది కూడా డాలర్స్లో పే చేస్తారండి చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది సో ఫోటోషాప్ వస్తే సరిపోతుంది దీనికి పెద్దగా అవసరం లేదు అండ్ కొంచెం క్రియేటివ్ మైండ్ ఉండాలి సో నెక్స్ట్ ఒకవేళ మీకు ఫుడ్ రెసిపీస్ కొత్త కొత్త ట్రై చేయడం అనేది చాలా ఇష్టము సో అలా కొత్తగా ట్రై చేయొచ్చు కొత్తగా ట్రై చేసి రెసిపీ బుక్ అనేది రాయొచ్చు రెసిపీ బుక్కే కాదండి మీరు ఒక చిన్నపిల్లలకి స్టోరీస్ రాస్తున్నా తెలుగులో స్టోరీస్ రాస్తున్నా ఇంగ్లీష్లో రాస్తున్నా ఏదైనా మీకు వచ్చిన లాంగ్వేజ్లో సింపుల్గా రాసేసి బుక్స్ అనేవి పబ్లిష్ చేయొచ్చు పేపర్ బుక్గా మీరు పబ్లిష్ చేయొచ్చు లేదంటే ఈ కిండల్ ఎడిషన్ ఉంటుంది కదా సో అది కూడా మీరు పబ్లిష్ చేయొచ్చు దాని ద్వారా కూడా మీరు మంచిగా అర్న్ చేస్తారు సో మనకు వచ్చిన రెసిపీస్ ఒక రెసిపీ బుక్ చేసామనుకోండి దాన్ని మనము ఆన్లైన్లో ఈ బుక్గా కూడా సెల్ చేయొచ్చు సో ఈరోజు వీడియో అయితే ఏదండి సో ఇవి కొన్ని ఆప్షన్స్ నో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ అనమాట మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ అనేది ఈజీగా చేయొచ్చు లాక్స్లో అర్న్ చేయొచ్చు సో డెడికేషన్ ఇంట్రెస్ట్ ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ ఏ బిజినెస్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలంటే ముందు ఫ్యామిలీ సపోర్ట్ అలాగే మీ డెడికేషను ప్యాషను ఎవరో ఏదో చేస్తున్నారు మనము అదే చేద్దాం అనుకోకుండా మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ ప్యాషన్ ఏంటి మీది ఐడెంటిఫై చేసుకొని మీకు తగ్గ సూటబుల్ అయిన బిజినెస్ ఐడియాని మీరు ఎంచుకొని దాని మీద వర్క్ చేయండి కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో